हेलो एवरीवन, वेलकम टू नेचुरल कुकिंग। ना पेर श्वेता। ई रोजु रेस्टारेंट स्टाइल स्पाइसीगा उंडे मसाला क्रिस्पी कॉर्न एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव पैन गिन्ने पेट्टुकोनी ओक लीटर वाटर याड चेसी वाटर बॉइल अवुतुंटे ओक स्पून साल्ट ओक स्पून ऑयल वेसी आ तर्वात ओक रेंडु कप्पुल कॉर्न तीसुकोनी एटी पर्सेंट उड़कनिव्वाली। इला एटी पर्सेंट कुक कॉर्न नी ओक बाउल लो की वाटर राकुंडा तीसुकोवाली। इप्पुडु ई कॉर्न्स की टेस्ट की तग्गट्टुगा साल्ट वेसुकोवाली। तर्वाता कोंचेम मिरियाल पोडिनी स्प्रिंकिल चेसुकोवाली। తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ కారం నాలుగు స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేనట్టయితే మైదా కూడా వేసుకోవచ్చు। తర్వాత ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసి కార్న్స్ కి కలిసేలాగా కలుపుకోవాలి। కావాలనుకుంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి కలుపుకోండి। ఇలా కలపడానికి ఒక 5 నిమిషస్ టైం పడుతుంది। ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం కలిపిన మసాలా కార్న్కి పడుతుంది। ఆయిల్ హీట్ అయ్యాక ఈ మసాలా కార్న్స్ ని కొంచెం కొంచెంగా స్లోగా వదలాలి। హీట్ అయ్యాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి। ఒకవేళ స్టవ్ హైలో ఉంటే ఈ కార్న్స్ అన్ని పైనికి చిల్లే ఛాన్స్ ఉంది। సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కార్న్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ఈ మసాలా కార్న్స్ ని ఆయిల్ రాకుండా ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తర్వాత మళ్ళీ స్టవ్ పైన pan పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా తరిగిన ఆనియన్స్ చిన్నగా తరిగిన ఒక మిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులోకి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి आमचूर पौडर आमचूर पौडर लेकिन सर्व चेसुकुन्नाक ఒక హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి। ఇలా ఫ్రై అయిన దాంట్లో 2 స్పూన్ల టొమాటో కెచప్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు కార్న్స్ వేసేసుకోవాలి। ఇలా కార్న్ వేసాక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే। అంతే స్పైసీగా ఉండే మసాలా కార్న్ రెడీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।